ವೆಂಕಟೇಶಾಯ ಪ್ಲವೋತ್ಸವ ಆನಂದದಾಯಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶುಭ ಸಾಯಂ ಚಕ್ಕನಿ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರಂ ಶಿಶಿರ ಋತು ಮಾಘ ಫಾಲ್ಗುಣ ಮಾಸಂಲೋ ಅಂದಮೈನటువంటి ಸಾಯಂಕಾಲಂ ನಾಡು ವಾರ್ಷಿಕ ಪ್ಲವೋತ್ಸವಂ అనగా ವಾರ್ಷಿಕ ತೆಪ್ಪೋತ್ಸವಾಲ್ಲೋ ಅದಿಗೋ ಶ್ರೀವಾರು ಶ್ರೀಭೂದೇವುಲತೋ ಕಲಸಿ ಆನಂದ ಕರ್ಪೂರ ನೀರಾಜನಾನ್ನಿ ಅಲವೋಕಗಾ ಅಡುಗಡುಗುನ ಅಂದುಕೊಂಟು ಸಮಸ್ತ ಭಕ್ತುಲನು ಕೂಡ ಕೋನೇಟಿ ರಾಯುಡು ಚಕ್ಕಗಾ ಚಲ್ಲನಿ ಕೋನೇಟಿ ಜಲಾಲಲೋ ವಾರಿ ಹೃದಯಾಲನು ತೇಲುಸ್ತೂ ಕದಲಿ ವಸ್ತುನ್ನಾಡು ಕನುಲ ಮುಂದುಕು ಕಮಲಾಕಾಂತುಡು ಪ್ರಭೋ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಮಾಧವ ಗೋವಿಂದ ಮುರಹರ ನಗಧರ ಗೋವಿಂದ ವನಮಾಲಾಧರ ಗೋವಿಂದ ವೈಕುಂಠಾಧಿಪ ಗೋವಿಂದ ಕಮಲಾವಲ್ಲಭ ಗೋವಿಂದ ಕರಿರಾಜ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಅನ್ಯ ವೈಪುಲ ನಿಂಚಿ ಕೂಡ ಗೋವಿಂದ ನಾಮಾಲತೋ ಭಕ್ತುಲಂದರೂ ಕೂಡ ಮುಕ್ತ ಕಂಠಂತೋ ಸ್ವಾಮಿನಿ ಕೊಲುಸ್ತೂ ಉಂಟೇ ದಾದಾಪು 5 ಶತಾಬ್ದಾಲ ಕೃತಂ ಆಚರಣಲೋ ಉನ್ನಟುವಂಟಿ ಅಂದಮೈನటువంటి ಈ ಪ್ಲವೋತ್ಸವಂ అనగా ತೆಪ್ಪೋತ್ಸವಾನ್ನಿ 1 ಶತಾಬ್ದಂ ಕೃತಂ ತಿರುಗಿ ಪುನರ್ ಪ್ರಾರಂಭించినటువంటి ಈ ಚಕ್ಕಗಾ ನಡುಪುತ್ತున್నటువంటి ಈ ಪ್ಲವೋತ್ಸವಂ ಪ್ರತಿ ಏಟಾ ಕೂಡ ಚಕ್ಕಗಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರంలో ಜರುಗುತ್ತున్నట్లుగానే అనుస్యూతంగా జరుగుతూ వస్తోంది 1921వ సంవత్సరం నుంచి దాదాపుగా 100 సంవత్సరాల కాలం జరుగుతూ ఉంది అనుస్యూతంగా ఈనాటికి కూడా మొట్టమొదటి రోజు సాక్షాత్తు రామచంద్ర ప్రభువుగా అవతరించి ఆచరించినటువంటి తన యొక్క ధర్మాన్ని అనుసరించమని ఉద్బోధించిన స్వామి 2వ దినన్నాడు కృష్ణచంద్రుడుగా రుక్మిణీ నాయకుడుగా చక్కగా కనబడి 3వ దినం నుంచి 3, 4, 5 దినాలు తాను స్వయంగా అదిగో చిరునవ్వులు చిందులేసేటువంటి మలయప్ప శ్రీదేవి భూదేవులతో కలిసి ఆనందాన్ని 3 దినాలు పంచివ్వడానికి సన్నద్ధమై ఇదిగో 3వ దినం నాడు చక్కగా ఈనాడు చల్లని కోనేటి జలాలలో పన్నీటి జలకాలతో చక్కగా గోపికల హృదయాల మీద ఆనందాన్ని చిందులు వేయించినటువంటి ఆ వన్య చిన్నకాడు ఇదిగో మన కనుల ఎదురుగా ఇప్పుడు సమస్త భక్తుల హృదయాలకు ఆనందాన్ని అందిస్తున్నాడు. కనకాంబరధర గోవింద కౌస్తుభూషణ గోవింద మాయాతీత గోవింద మన్మథ జనక గోవింద భక్తవత్సల గోవింద భగవత ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವುಲನು ಸ್ವಯಂಗಾ ತಾನು ಕಾಪಾಡಂಚೇತ ಗೋವಿಂದುಡು ಕಾದು ಕಾದು ಭೂರೂಪಂ ಗೋರೂಪಾನ್ನಿ ಧರಿಸಿ ತನ್ನ ದಗ್ಗರಕ್ಕೆ ವಚ್ಚಿನటువంటి ಭೂಮಿನಿ ಕಾಚಡಂಚೇತ ಗೋವಿಂದುಡು ಆಹಾ ಅಂತೇಕಾದೈಂದಿ ಅದ್ಭುತಮైనటువంటి ವೇದ ಮಂತ್ರಾಲನು ಗೋವುಲು ಅಂತಾರು ಅటువంటి ವೇದ ಮಂತ್ರಾಲನು ತಾನು ಸ್ವಯಂಗಾ ವೇದಮುಲನು ರಕ್ಷಿಸಿನటువంటిది ಆ ಚೇಯಿ ಕಾಬಟ್ಟಿ ಮತ್ಸ್ಯಾವತಾರಾದಿ ವಿಶೇಷಾಲತೋ ಸ್ವಯಂಗಾ ವೇದೋದ್ಧರಣ ಚೇಸಿನటువంటి ವಾಡು ಕಾಬಟ್ಟಿ ಗೋವಿಂದುಡು ఎన్ని విధాలుగా చూచినా స్వయంగా కామధేనువు భాగవతంలో శ్రీమద్ భాగవతంలో మహర్షి వేదవ్యాసులు తెలియజేస్తారు. స్వయంగా బ్రహ్మగారి యొక్క ఆజ్ఞానుసారం కామధేనువు దిగి వచ్చి తన పాలతో అభిషేకించి స్వామికి గోవింద పట్టాభిషేకాన్ని చేస్తుంది. కాబట్టే ఆనాటి నుంచి గోవిందుడని చెప్పబడుతున్నాడు. తాను కష్టపడి సాధించుకున్నటువంటి పేరు లోకంలో సహజమేగా. ఎవడైనా మానవుడు కష్టపడి సాధించుకున్న సొమ్ము మీద పేరు మీద ప్రఖ్యాతుల మీద చాలా ఇష్టం ఉంటుంది, అది నిజమేగా. కాబట్టే కోనేటి కొండల కోనేటి రాయుడుగా తాను ఎంతో సుప్రసిద్ధుడైనా గోవింద అంటే చాలు, కష్టపడి సాధించినటువంటి తన యొక్క బిరుదు ఆనందాన్ని ఇస్తుంది ఆయనకు. అందుకనే గోవింద అని నిరంతరం
పిలవడంలోనే మహదానందాన్ని పొందుతాడు చక్కని చిక్కని వన్నెకాడైన చిరునవ్వుల గోవిందుడు, పున్నమి వెన్నెల గోవిందుడు. కాబట్టే పున్నమి వెన్నెల ఏ ఫాల్గుణ మాసం అనబడేటువంటి ఈ ప్రస్తుత ఫాల్గుణ మాసంలో ఏర్పడేటువంటి పూర్ణిమ నాటికి తన యొక్క ఈ ప్లవోత్సవం పూర్తయ్యేటట్టుగా పున్నమి వెన్నెల గోవిందుడుగా చెప్పబడుతున్నాడు స్వామి. సాక్షాత్తు కీర్తనల్లో కీర్తించబడుతున్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి తన యొక్క ఆనందదాయకమైనటువంటి తన యొక్క పేరును సార్థకం చేస్తూ ఆనంద నిలయుడనేటువంటి పేరు సార్థకం చేస్తూ స్వామి అదిగో అద్భుతమైన ఆనంద జలాలలో చల్లని కోనేటి విహారాన్ని చక్కగా నిర్వహించుకుంటూ శ్రీభూదేవులతో కలిసి సమస్తమైన భక్తుల హృదయాల సరస్సులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. ఆనందప్రదమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని అడుగడుగున అందిస్తూ తాను ఆనందాన్ని పంచిచ్చినటువంటి ఆనందంతో తాను తిరిగి స్వీకరిస్తూ అత్యంత తమకంతో భక్తులను మహదానందంగా తన దర్శనాన్ని వారికి అందిస్తూ తన యొక్క స్వభావాన్ని దర్శింపజేస్తున్నాడు ఆ గోపాలుడుగా కనబడేటువంటి గోవిందుడు. కాబట్టి ఎవడైతే జ్ఞానస్వరూపుడుగా ప్రకాశమానంగా ఉన్నాడో నారాయణుడుగా చెప్పబడుతున్నాడో అటువంటి అద్భుతమైనటువంటి తన యొక్క నారాయణ స్వరూపంతో ఈనాడు విహరిస్తూ వేదమంత్రాది విశేషాలతో అదిగో విహరిస్తున్న గోవిందుణ్ణి కీర్తిద్దాం. కోనేటి రాయ గోవింద గోవింద Thank you.
Yeah.
ಪ್ರಿಯ ಗೋವಿಂದ